ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నుందును. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును అని. ప్రియులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుష్యులందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. పౌలైనను అపొల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవుని వాడు అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన రెక్కలతో మనలను కప్పును, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను మనము భయపడకుందుము. మన ప్రక్కను 1000 మంది పడినను, మన కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము మన యొద్దకు రాదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము చేసే పనులన్నిటిలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.